పూజా టీవీ కార్యక్రమాల్ని మళ్ళీ మీరు చూడాలనుకుంటే పూజా టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్లో వీక్షించండి. ఏంటి గుర్తుంది కదా, పూజా టీవీ యూట్యూబ్ ఛానల్. దేవుడికి కొట్టినటువంటి కొబ్బరికాయ కుళ్ళిపోతే ఏమైనా జరుగుతుందా? ఇది అందరికీ ఉన్నటువంటి డౌట్. అయితే దేవుడు కొబ్బరికాయ కొడతాం, పొరపాటున అది కుళ్ళిపోయింది అనుకోండి, ఏదో కీడు జరిగిపోయింది మనకి అని చెప్పేసి కంగారు పడిపోయి, హడావిడిపోయిపోయి, భయపడిపోయి ఇంకో కొబ్బరికాయ పట్టుకొచ్చే అని ఈ పాత కొబ్బరికాయని పగిలిపోయి కుళ్ళిపోయిందని సంచిలో వేసుకుని మరి సాక్ష్యం ఉండాలి కదా. ఆ షాపు వాడి దగ్గరికి వెళ్ళి వాడితో గొడవ పెట్టి ఎదుగో పగిలిపోయింది, నువ్వు ఇచ్చింది పాడైపోయింది అని పెట్టి దానికి బదులుగా కొత్తది ఇమ్మని అడగడం అనేటటువంటిది మనం మన వాళ్ళు చేసేటంటే సాంప్రదాయం. కానీ యథార్థానికి కుళ్ళిపోయినటువంటి కొబ్బరికాయని ఎడం చేతి పక్క దూరంగా పడేయమన్నా. అది పట్టుకుని మళ్ళీ షాపుకి బయలుదేరకూడదు, మారు కొబ్బరికాయ ఇంకో 20 రూపాయలు ఎందుకు ఇవ్వాలని. కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళిపోవడం అనేటటువంటిది సహజం. కీడు అక్కడితోటి దరిద్రం వదిలింది అనుకోవాలి, దాన్ని కవర్లో పెట్టి ఎడంవైపు దూరంగా పెట్టాలి, తర్వాత దూరంగా డస్ట్బిన్లో పారేసి వెళ్ళిపోవాలి. ఇంకో కొబ్బరికాయ కొట్టాలి. కొబ్బరికాయ కుళ్ళిపోవడం అనేది సహజంగా జరిగేటటువంటి ప్రక్రియ. ఎండాకాలం ఎండకి బాగా పగిలిపోతుంటే కొబ్బరికాయలు బాగా బీటలు తీసేస్తే కుళ్ళిపోతాయి. ఒకసారి బీట తీసి కొంచెం గాలి లోపలికి వెళ్తోంది, ఆ కాయ నిల్వ ఉందంటే అది కుళ్ళిపోతుంది. కాబట్టి ఆ కుళ్ళిపోయిన కొబ్బరికాయ మన చేతికి వచ్చిందంటే అది మనం కొట్టామంటే మన దరిద్రం ఆ రోజుతోటి ఆ కొబ్బరికాయ రూపంలో కుళ్ళిపోయిందిరా పోని అని సంతోషించి ఇంకో కొబ్బరికాయ కొడితే సరిపోతుందమ్మా.